వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ వాజ్ స్పాన్సర్డ్ బై ఐస్బెర్గ్ టేస్ట్ ఆఫ్ హెవెన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్, అండ్ కో స్పాన్సర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్. కానీ ఇండస్ట్రీకి వస్తే చిన్న చిన్నగా ఎదుగుతారు, కానీ ఇప్పుడు మనకి షోకి వచ్చే ఈ అబ్బాయి మాత్రం చిన్న వయసులోనే ఒక యూట్యూబర్ గా ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు వాళ్ళ అమ్మతో ఈ అమ్మకు ప్రేమతో షోకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్. బాబు పరేషన్ బాయ్స్ అంటేనే బబ్బు, బబ్బు అంటేనే పరేషన్ బాయ్స్. ఇంతప్పుడు ఎంత సక్సెస్ వచ్చింది, ఇంత అయితే ఎట్లా? ఇంకా ఇంకా దుమ్ము తెలిపిస్తాడు, ఇంకా దుమ్ము తెలిపిస్తాడు. సూపర్. నిజంగా ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోకి అమ్మతో వచ్చావన్నమాట, ఎలా అనిపిస్తుంది బాబు? బాగా అనిపిస్తుంది అన్న, కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మమ్మీ ఏమేం బయట పెడతాదేమో అని, ఏమేం బయట పెడతాదేమో అని. జ్యోతి గారు, ఎలా అనిపిస్తుంది బాబుతో అమ్మకు ప్రేమతో షోకి? ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత అమ్మలందరూ బయట కనపడతారు, బట్ మీ వాడు చిన్నప్పుడే ఒక సెలబ్రిటీ అయిపోయి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేసాడు. మేమంటే ఎవరో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ ప్లేస్ లో కూర్చోబెట్టాడు, దానికి చాలా గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు తెలిసిన వాళ్ళు ఎదురుపడినా చిన్న స్మైల్ కూడా ఇచ్చేవారు కాదు, ఇప్పుడు కోరిండి వాళ్ళే పలకరిస్తున్నారు. ఆ స్టేజ్ కి తీసుకొచ్చాడంటే వీడే కాదు. అమ్మతో ఎలా ఉంటది బాండింగ్ మీకు బాబు? ఎక్కడికైనా షూటింగ్స్ కి వెళ్తా కదా, నేను నార్మల్ గా వెళ్ళిపోతా, రెడీ అవురా అని దందం చేస్తాడు. అంటే ఇలా పౌడర్ వేసుకోవడం ఇవేం నచ్చవు, ఎట్లా ఉంటే అట్లానే పోతా అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్లామర్ ఏడ్చావులేదు, కానీ స్క్రీన్ మీద కనిపించాలంటే మేకప్ ఉండాలి కదా సార్, అట్లాంటివి ఇష్టం ఉండవు అనమాట. చెప్తే కోపడతాడు ఆ విషయంలో, నాకు ఇట్లానే ఇష్టం అని. ఇప్పటి నుంచే కోపం? కోపం చాలా ఎక్కువ. నీ గురించి నిజాలు చాలా తెలియాలి ఇప్పుడు ఆడియన్స్ కి. పరేషన్ బాయ్స్ వీడియోలో చూసి చాలా కూల్ అనుకుంటారు. ఆడియో విషయంలో ఏదైనా తప్పు లేకుండా మనం వాడిని ఏదైనా తప్పు కన్నా అనుకో, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా గట్టిగా మాట్లాడతాడు. అట్లా ఇంటి మీదకి ఎన్ని తీసుకొచ్చాడమ్మా పంచాయతీలో? అయ్యో ఒకటే వచ్చింది సార్. వాళ్ళని చూసి అందరూ భయపడే టైప్ వాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లని ఏదో అబ్బాయి బ్యాడ్ వర్డ్ మాట్లాడి గట్టిగా కొట్టినందుకు వీడు మాత్రం వాళ్ళతో గట్టిగా మాట్లాడితే నేను ఏడ్చుకుంటా బతిమలాడిన వాళ్ళని వాళ్ళని. నీకు ఎక్కువ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇట్లాంటి అడుగుతారేమన్నా అమ్మ ప్రేమతో అంతే అడుగుతారమ్మా. మమ్మీ ఇష్టం, డాడీ కూడా ఇష్టం. వీళ్ళిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉండదు. ఈ వీడియో ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వీడితో నేనే వెళ్తాను, వాళ్ళ డాడీ ఆటోకి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇక ఆయన అంతలో ఆయన కూర్చొని ఆయన రూమ్ లో బాగా తింటారు, పడుకుంటారు అంతే. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. ఎప్పుడైనా చెప్పిందా మమ్మీ లవ్ స్టోరీ? చెప్పింది. షార్ట్ కట్ గా చెప్పిందా ఫుల్ గా చెప్పిందా? షార్ట్ గానే చెప్పింది. ఫుల్ గా చెప్పొచ్చు కదా. ఏం చెప్పా చెప్పు అని నాకు గుర్తులేదు మమ్మీ. చెప్పు చెప్పు. ఈ హార్ట్ ని ఎలా దోచేసుకున్నారు అమ్మా ఆయన? అది చెప్పాలా సార్, అది చెప్పాలా సార్? ఏం లేదు, నాది చాలా చిన్న ఏజ్. నేను 8th క్లాస్ చదివినప్పుడు మా అమ్మగారికి యాక్సిడెంట్ అయితే నేను స్కూల్ మానేసి మా అమ్మకి సేవ చేశాను. ఆ తర్వాత 8th తర్వాత నాకు ఇంకా స్కూల్లోని 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇంకా చదువుకునే ఇంట్రెస్ట్ లేక మా పిన్ని వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ నేను కూడా వచ్చాను అనమాట. ఆ ఏజ్ లోనే 14 ఇయర్స్ ఏజ్ లో డోర్ టు డోర్ ఇంగ్లీష్ లో కాల్ షీట్స్ రాయాలంటేను వీళ్ళ డాడీ స్టాక్ బాయ్ గా వచ్చేవారు. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆ సాంగ్స్ పాడేదాను అనమాట. ఆటోలో కూర్చొని నేను సాంగ్స్ పాడి అలా అందరూ నన్ను ఒళ్ళో కూర్చోడు పైన ఆటో అద్దంలోకి చూస్తుండే. ఆ ఏజ్ లో ఏ లవ్ అంటే ఏం లేదు, ఒక అట్రాక్షన్ ద్వారా గుండబంధం. ఒక 3 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసేసుకున్నాం, 17-18 ఇయర్స్ పెళ్లి అయితే. బాబు ఎప్పుడైనా అనిపించింది అమ్మా నాన్న లవ్ స్టోరీ విన్నప్పుడు నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నామని? ఆడైతే నాకు చెప్పాడు నేను చూసిన పిల్లనే చేసుకుంటాను. బాబు ఇట్రా 2 చాక్లెట్ ఇస్తాయి, ఎంతమంది లవ్స్ ఉన్నారు? లేరన్నా లేరన్నా. ఓకే, ఒక అమ్మాయిని లవ్ చేసామని చెప్పారు.
నచ్చిందా అన్న? అద్దన్నా అన్న, ఎందుకన్నా అన్న, నా చచ్చిపోతాను. గుడ్ లక్ నాన్న. అందరికి కష్టాలు వస్తాయి, కాదు నీకు కొంచెం చిన్న ఏజ్ లో వచ్చింది అంతే, నా తప్పే లేదు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అసలు? వీడు సంవత్సరం పిల్లడప్పుడే కట్టెతోని బ్యాండ్ కొడుతుండే, ఆ తర్వాత నోటుతో కూడా ఏ బ్యాండ్ అంటే ఆ బ్యాండ్ కొడుతుండేవాడు. తిన్నారు చావుడప్పు కూడా కొడతాడు. అవునా? చిన్నప్పుడు బాగా కొడుతుండే. అమ్మా, బిఫోర్ లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా తేడా ఉందని విన్నాను మీ ఫ్యామిలీలో కూడా. ఇప్పుడన్నా బబ్బు లేనప్పుడు బబ్బుకి చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా ఏడ్చిన సందర్భం ఉందా ఇప్పుడు లైఫ్ ను గుర్తు చేసుకుని? ఈ రోజున మేము ధైర్యంగా రేపటి గురించి భయపడకుండా ఉన్నామా అంటే వీడు ఎలా ఉండడానికి కారణం. ఎప్పుడు అర్థమైంది బాబు ఏదో విధంగా నేను కూడా కుటుంబానికి సపోర్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది నీకు? ఒకసారి మమ్మీ నాకు బాధలన్నీ చెప్పుకుంటా ఏడ్చింది, అప్పుడు అర్థం చేసుకున్నా. ఏది బాగా కనెక్ట్ అయింది? ఇంత బాధపడుతున్నాం మేము, మమ్మీ ఏడిస్తే ఏడిపోచేస్తుంది అన్న నాకంతే. అడికి అసలు సిచ్యువేషన్ అర్థం చేసుకునే వయసు లేదు. ఫస్ట్ కాదు నేను చేయను అంటాడు, ఇది కదరా పరిస్థితి, నువ్వు చేస్తానే కదా అనగానే సరే నువ్వు వేడక నేను వెళ్తా నేను చేస్తా. ఏ విషయం బాగా బాధ అనిపించింది మీకు? తెలియని వయసులో లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఎవరు సపోర్ట్ లేదు, చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డా చాలా. ఏదేమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అతనితో ఉన్న ఏ రోజు మా ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉన్నది లేదు. మా అమ్మ కొంచెం మతి మరపు వచ్చింది, కనీసం ఎలా ఉన్నారని ఫోన్ కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. మా నాన్నగారు మా పెళ్ళైన 2 మంత్స్ గా చనిపోయారు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డాను సార్, ఈ 2-3 సంవత్సరాల నుంచే వీడి వల్ల ధైర్యంగా ఉన్నా ఇప్పుడు హ్యాపీగా. ఎన్ని బాధలు ఉన్నా కడుపులో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, కుటుంబాన్ని ఒక తాటి మీద హ్యాపీగా నడిపిస్తుంది, ఎన్ని బాధలు ఉన్నా గానీ బయట చెప్పుకోదు, తను ఒక్కటే పడుతుంది, పిల్లల్ని కష్టం లేకుండా పెంచావు, నిజంగా గ్రేట్ అమ్మా. బాబు నువ్వు చాలా లక్కీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా మీ ఫ్యామిలీని చూస్తుంటే. నేను ఏదో అనుకున్నాను ఏదో పర్షియన్ బాయ్స్ లో ఏదో కామెడీ చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాను, కానీ ఈ అబ్బాయి ఫ్యామిలీ వెనక ఎంత కష్టం ఉంది, ఒక కుటుంబం కోసం తన ఏజ్ ని తన ఏంటో ఏం ఆలోచించకుండా తన చదువును కూడా ఆలోచించకుండా ఒక 4 ఇయర్స్ నుంచి ఇంతగా కష్టపడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ తన ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా కానీ తన బాధను ఎప్పుడు చూపించలేదు కెమెరా ముందు. గ్రేట్ బాబు. బాబు మీ ఛానల్ పేరేంటి? పరిషన్ బాయ్స్. ఆయన పేరేంటి? ఇమ్రాన్ అన్న. నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వనా? కళ్ళు మూసుకో ఒకసారి. బాబు ఎందుకు ఎందుకు వచ్చావు? అదే నిన్నటి నుంచి చెప్తుండే మా సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అని. నాకు కూడా ఏమో చెప్పలేదు. హాఫ్ అన్ అవర్ షోలో ఎక్కువ ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న అని చెప్తున్నారు. అసలు ఇమ్రాన్ అన్న ఏంటి అసలు? ఒకసారి ఈ కెమెరా ముందు సుమన్ టీవీలో మీ షోలో ఒకసారి తెలుసుకుందామని చెప్పి మా టీమ్కి చెప్పాను. ఇమ్రాన్ గారు ఎలా అనిపిస్తుంది బబ్బు చిన్న ఏజ్ లోనే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్? నా లైఫ్ కి కూడా ఒక గ్రోత్, నాకు ఒక లక్. వాడు ఏ రోజు అయితే నాకు కలిసిండో ఆ రోజు నుంచి నాకు ఒక లక్ లక్. నేను ఏ పని అయినా వాళ్ళు చెప్పా కానీ వాళ్ళు జైకి ఫస్ట్ ఇచ్చే చేస్తా. అంటే చిన్న ఏజ్ లోనే డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్న, ఎలా లెక్క పెట్టాలి అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. కౌంట్ చేసి అంటే ఇవ్వండి. లే అన్ని తెలుసు అని నా గూగుల్ పే నుంచి. సెలబ్రేట్ అమ్మా ఏం చెప్తారు ఇమ్రాన్ వచ్చారు ఈ షోకి? ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాం అంటే బబ్బు నేను దానికి కారణం ఇమ్రాన్. బ్యాగ్ లో చూసుకుంటే మేము పడే కష్టం చాలా హెవీగా ఉండే. అంటే రియల్ గా ఎట్లా నేను ఓలా ఊబర్ నడుపుకొని వచ్చి వీనికి తీసుకొని మేము పోయి రోడ్డు మీద కాళ్ళ కెమెరా పెట్టుకొని ఆ పైసలతోనే నేను డీజిల్ వేపించి ఏసీ పెట్టి ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేసి మేము పోయి రోడ్డు మీద చేస్తుండే. ఇప్పుడు మా ఉత్తరం కూడా బాగాలేకుండే. ఆ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటా ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. బాబు ఇమ్రాన్ గారితో ఎలా ఉంటుంది బాండింగ్ నీకు? గత 5 సంవత్సరాల నుంచి నాకన్నా ఇమ్రాన్ తో ఎక్కువ బాండింగ్. వాడికి ఎక్కువ కోపడుతుండే
ఉంటారా నీలాగా, లేకపోతే చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటారా? కోపం ఎక్కువ, మంచి ఫ్రెండ్లీ ఉంటాడు. అలా ఉండబట్టి ఈ రోజు ఇలా ఉన్నాడా. బబ్బులో నచ్చే మీకు ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అన్ని అన్ని ఇష్టం అన్న. అంటే వీళ్ళ చాలా అవతారాలు ఉన్నాయి, అది మనం ఏది చెప్తే అది చేస్తారు. అంటే ఒకసారి చూపిస్తే చాలు ఇక చేసేస్తారు. నేనే షాక్ అవుతా వీనికి ఇన్ని టాలెంట్లు ఉన్నాయా అని. మీరు అన్నారు ఒక మాట, ఓలా ఊబర్ లో వెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి మా అవతారాలే వేరని. ఇప్పుడు నాకు ఏడిపిజం అనుకుంటారా? ఇప్పుడు నాకు ఏడిపిజం అనుకుంటారా? ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఇమ్రాన్ భాయ్, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? లైఫ్ అంటే ఏం లేదన్న. పైసలు ఉన్నప్పుడు అందరు ఉంటారు, పైసలు లేనప్పుడు ఎవరు ఉండరు. మనం కష్టపడితేనే లైఫ్ లో ఒక సక్సెస్ అనేది ఉంటది. కష్టపడాలా, ఎంజాయ్ కూడా చేయాలన్న. ఒకటే దాని మీద మనం ఫోకస్ పెట్టుకొని అది నాకు అయితలేదు అయితలేదు అని దాని మీదనే ఫోకస్ పెట్టి డిప్రెషన్ లో పోవడం కరెక్ట్ కాదు. లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా మనం మంచిగా ఉండదు అన్న. ఒక మనిషికి పైసలు లేవు అంటే మంచి నిద్ర ఉంటుంది, పైసలు ఉంటానే నిద్ర ఉండదు, రోగాలు ఉంటాయి. సో ఏంటంటే ఓలా ఊబర్ నడుపుకున్నా నేను ప్రశాంతంగా అనుకుంటున్నా. ఇప్పుడు టెన్షన్లు ఎక్కువ, వర్క్ ప్రెషర్ ఎక్కువ, అట్లా అయిపోయింది. పెళ్ళైందా ఇమ్రాన్ భాయ్? పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? ఒక్కోడాలి, ఒక కొడుకు. త్వరలో ఇంకొకరు వస్తారు, త్వరలో ఇంకొకరు వస్తారు. హ్యాపీ లైఫ్ ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ అయినా అంతా లేకపోతే చాలా. ఇంకా అంటే వేరే వేరే బిజినెస్ ప్లాన్ చేస్తున్నా. నేను ఏం చేసినా ఇంక ఒక 10% అయితే ఖచ్చితంగా ఉంటుంది. కింద నుంచి ఇలా ఇలా అంటున్నాడు నాతో, బాబు 20 చెప్పు అన్నా అని. ఫీల్ అవుతుంటారు మీ సక్సెస్ ని? ఒక టైంలో అందరు తిట్టేటోళ్ళు, ఇలా మమ్మీకి నా గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మెయిన్ మమ్మీ, ఏది ఉన్న మమ్మీ, మా మమ్మీ తర్వాత అన్ని. సో అందుకనే ఆ మమ్మీల కోసం ఈ షో అమ్మకి ప్రేమతో. నెక్స్ట్ మీరు ఎప్పుడు రాబోతున్నారు అమ్మతో? వస్తాను. సో ఇప్పుడు ఈ షోలో మాటేస్తున్నారు, అమ్మకి ప్రేమతో షోకి రాబోతున్నారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడించకూడదు ఇమ్రాన్ గారిని. మమ్మీకి హిందీ వచ్చు, తెలుగు రాదు, అర్థమైతే కానీ మాట్లాడలేదు, కానీ నేనే ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. మా డాడీని పట్టుకొని వస్తాను, డాడీ షో బెటర్. నాన్నకి ప్రేమతో ఉంది ఆల్రెడీ. ఇమ్రాన్ జోక్గా అంటలేదు, మీలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వచ్చిన తక్కువ టైంలోనే సక్సెస్ అనే దాన్ని మీరు రుచి చూశారు. చాలా మంది ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్స్ కూడా తెలియాలి అది. సక్సెస్ మాత్రం మీ దగ్గర చాలా ఉంది కాబట్టి తొందరలో ఒక షోలో మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి, మీ సక్సెస్ గురించి అందరికి తెలియజేద్దాం. అండ్ ఇప్పుడు ఈ షోలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు కాబట్టి బబ్బు గురించి, అమ్మ గురించి ఒక మాట చెప్పేసి. వాళ్ళ మమ్మీ ఏంటంటే, నేను లైఫ్ లో నాకు ఒకటి బబ్బుకు ఒక స్టేజ్ కి తీసుకోవాలని నేను అనుకున్నా. ఆ స్టేజ్ కి వాళ్ళ చాలా మంది చాలా విధానంగా మాటలు అన్నారు, వీళ్ళు లైఫ్ ఖరాబ్ చేస్తున్నా, వీళ్ళు గజ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, చాలా మాటలు అన్నారు. కానీ వాళ్ళ మమ్మీ ఓన్ పట్టించుకోలేదు. నా నమ్మకంతోనే నా దగ్గర పంపించింది. ఎన్నో మాటలు అన్నా గానీ భరించి మేము ఈ స్టేజ్ కి అలా ఉన్నామంటే మెయిన్ ఒక పార్ట్ వాళ్ళ మమ్మీది కూడా మెయిన్. ఎందుకంటే ఆ మాటలు వినలేము. ఎన్నో మాటలు అంటారు చదువుకోయే అబ్బాయికి ఇట్లా చేయడం ఇదేంది, అవన్నీ పట్టించుకోకుండా నా నమ్మకంతో ఇంకొక అన్నలక నాకు అప్పగిచ్చి నాకు ఈ స్టేజ్ దగ్గర తీసుకొని వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. గ్రేట్ అమ్మా, గ్రేట్. నిజంగా ఇమ్రాన్ భాయ్, తొందరగా మనం ఒక షోలో కలుద్దాం. మళ్ళీ మీ గురించి కూడా చాలా మంది చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నాకు ఫస్ట్ టైం అంటే వీడికి రావడం అన్న. ఇప్పుడు దాకా మెయిన్ శ్రీపాద అన్నకి థ్యాంక్స్ చెప్పాలా. అన్న బాబుకి లైఫ్ ఇచ్చిన అన్న మెయిన్. సో మెయిన్ థ్యాంక్స్ అన్న చెప్పాలా. అన్న ఫోన్ చేయగానే నేను ఒకటే అన్న, వస్తా అంటే వస్తా అన్న అంతే అని చెప్పి ఇవాళ నాకు షూట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సూపర్, నిజంగా థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్. ఎనీహౌ, నువ్వు ఇద్దరు అక్కలని చెప్పావు కదా, నీకు ఇంకొక చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు ఇద్దరు అక్కలు ఇక్కడికి వస్తే నీకేమన్నా అభ్యంతరం ఉందా? లేదు. లెట్స్ వెల్కమ్. నీ పేరేంటమ్మా? మల్లీశ్వరి. నీ పేరు? తేజస్వి. ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ చెప్పారు కుటుంబ బాధలు ఫైనాన్షియల్ గా అన్ని అర్థం చేసుకుని అట్ ది ఏజ్ ఆఫ్ 8 or 9 అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు కుటుంబాన్ని నెట్టుకు రావటం మా కొడుకు అని చెప్పారు. యాజ్ ఎ సిస్టర్స్ గా మీకేమనిపిస్తుంది? అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, అప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది, హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు కదా, అందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ కి వచ్చింది కదా, అందుకే హ్యాపీ అనిపిస్తుంది. గ్రేట్. ఎలా చూసుకుంటావు బాబు నువ్వు అక్కల్ని ఫ్యూచర్ లో? బాగా చూసుకుంటా, బాగా చూసుకుంటా. అదేంది అంత పాజిటివ్ కాసేపు? అంటే ఇప్పుడు డైలీ వాళ్ళని కొడుతూ ఇప్పుడే కళ్ళతో భయపెట్టేశాడు వాళ్ళని. వాడికి నచ్చిన డ్రెస్ ఏదైనా వేసుకున్నారనుకో అది ఇప్పియాలి. ఇప్పుడు షో కానీ వాళ్ళని లిప్స్టిక్ వేసుకొని ఇచ్చాడు, కానీ ఇంట్లో వేసుకుంటాం మాత్రం లిప్స్టిక్ ఎందుకు?
నచ్చిన బట్టలు వేసుకొని అంటే నీకు ఎలా ఉండాలి అక్కలు, ఇలా ఉంటేనే వాడికి నచ్చు, ట్రెడిషనల్ గా ఉండాలి, మంచిది కదా. అసలు ఈ ఏజ్ లో ఏ తమ్ముడైనా ఆలోచిస్తాడు అట్లా, వాడు ఇప్పటి నుంచి మా అక్కలు ఇంత ట్రెడిషనల్ గా ఉండాలి, ఇంత బాగుండాలని ఆలోచిస్తున్నాడు అంటే అంత మంచి తమ్ముడు ఎవరికి దొరుకుతాడు, ఎవరికి దొరకడు. యూట్యూబ్ నుంచి జబర్దస్త్ వెళ్ళిపోయావు కదా, చెప్పారు ఇమ్రాన్ శ్రీపాద మంచి ఛాన్స్ ఇచ్చారు, జబర్దస్త్ ఎలా వచ్చింది అవకాశం? నేను ఒక సాంగ్ పాడినా అన్న, ఆ సాంగ్ వల్ల శ్రీపాద్ అన్న కాల్ చేసి శ్రీదేవిలో పాడమని చెప్పి పిలిచిండు, దాంట్లో నా టాలెంట్ నచ్చి అన్న ఛాన్స్ ఇచ్చారు. ఏది నీ టాలెంట్ ఒకసారి చూపించు ఇప్పుడు, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూపిస్తా అన్న. అంటే ఏ విధంగా కావాలంటే ఏంటి రాదు బాబు. ఇప్పుడు జబర్దస్త్ శ్రీపాద పిలిచారు అన్నావు కదా, ఏమి ఆయన ముందు చేసావు సాంగ్? ఒక్కసారి పాడు. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు కరావని, సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని, నీ గాజుల సప్పుడు ఇంటే జాలే పానమెల్లి మళ్ళీ వస్తుంది ఓసారి. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారు రా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. పాప ఏంటమ్మా, ఏంటి ఏం చేద్దాం నెక్స్ట్? తనకి బ్యూటీషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, చదువు సరిగా వంట పట్టట్లేదు తనకి. 10th రాయిపించి బ్యూటీషియన్ కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లోనే ఉంటుంది తను. ఇప్పుడు ఆ కోర్స్ ఏమన్నా కానీ లక్ష నుంచి లక్షన్నర అవుతుందమ్మా. ఇప్పుడు తనకి బ్యూటీషియన్ ఇష్టం కాబట్టి నేను వేరే ఒక ఇక్కడ మిర్రర్స్ ఉంది, మీకు ఐడియా ఉండుంటుంది. మిర్రర్స్ మనకి హైదరాబాద్ లోనే చాలా ఫేమస్, మిర్రర్స్ విజయలక్ష్మి గారు అని. చాలా మందికి లైఫ్ ఇచ్చారు, ఒక 40-50 మంది పిల్లల్ని కూడా ఫ్రీగా చదివిస్తున్నారు ఆమె. చాలా మంచి మనిషి, డబ్బు ఇవన్నీ పక్కన పెడితే హెల్ప్ చేసే గుణం ఎక్కువ. నేను ఆమెకు ఒక మాట చెప్పాను మీరు వచ్చే ముందే, చిన్న అమ్మాయికి బ్యూటీషియన్ కోర్స్ చేయడం చాలా ఇష్టం, బట్ బయట ఎక్స్పెన్సివ్ ఉంది, అది కూడా 100,000-150,000 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరేమన్నా ఆ కోర్స్ చేయిస్తారా మీ దాంట్లో అన్నాను. వై నాట్ అన్నారామా. ఒకసారి పాపను ఇంట్రొడ్యూస్ చేద్దాం, నేను ఒకసారి మాట్లాడిస్తాను ఆమెతో కూడా. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? మేడం నేను ప్రజెంట్ ఇప్పుడు అమ్మకి ప్రేమతో షోలో ఉన్నాను. సో ఈ షోలో పరిషన్ బాయ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ అన్నమాట, దానిలో బబ్బు అని ఒక అబ్బాయి యాక్ట్ చేస్తాడు, జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్. ఫినాన్షియల్ గా ఈ రోజు ఆ అబ్బాయి చాలా అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతున్నాడు. బబ్బుకి కూడా 2 సిస్టర్స్ ఉన్నారు మేడం. సో ఒక సిస్టర్ ని బ్యూటీషియన్ కోర్స్ అనుకున్నారు వాళ్ళు, చాలా ఎక్స్పెన్సివ్, ఇప్పుడు 1.5 lakh అవుతుంది. నేను అన్నాను ఇట్లా మిర్రర్స్ చాలా ఫేమస్ అండి, విజయలక్ష్మి గారు చాలా మందికి కూడా హెల్ప్ చేస్తున్నారు, ఏదన్నా పాసిబుల్ ఉంటే అడుగుతానని చెప్పాను, వాళ్ళకి మాట ఇచ్చాను, ఆ కోర్సు మీరు చేయిస్తే బాగుంటుంది అనుకున్నాను, మీరు చేస్తానన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దామని మీకు ఒకసారి కాల్ చేశాను మేడం. ఎస్, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. బబ్బు అంటే ఈ బాబండి, పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్లో చేస్తుంటాడు. మేడం ఈ పాపకు మేడం కోర్సు, చిన్న పాపకి. ఎంతమ్మా, హౌ ఓల్డ్ ఆర్ యు? 14 ఇయర్స్ మ్యామ్. ఓకే, ఏం చదువుకున్నావు నాన్న? 9th క్లాస్. నార్మల్ గా ఏంటంటే మేము ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్న మినిమం ఉండాలి, బికాస్ స్కిన్ గురించి, బ్యూటీ కోర్స్ గురించి నేర్చుకోవాలంటే మనకు స్కిన్ గురించి చాలా సైన్స్ ఉంటది, దానిలో ఇంటర్మీడియట్ ఈజ్ మినిమం క్వాలిఫికేషన్. బట్ నువ్వు 10th అంటే నేను ఒకసారి నిన్ను కలిసిన తర్వాత నీ నాలెడ్జ్ అసలు ఎలా ఏంటి, ఎంత తెలివిగా ఉన్నారు మీరు, అన్ని కూడా చూసి నేను డెఫినెట్ గా చేస్తాను నాన్న. ఎందుకురా ఏడుస్తున్నావు, డోంట్ వరీ. సో నీకు ఇష్టమైన బ్యూటీ కోర్స్ చెయ్యి, మీ తమ్ముడు కూడా చాలా బ్యూటీగా మార్చేయాలి వెంటనే నువ్వు. బాబు అక్కకి ఏదైనా 1 lakh అయినా 1.5 lakh అయినా ఆ కోర్సుకి మొత్తం మేడం చూసుకుంటానని చెప్పారు, డోంట్ వరీ, ఒక సిస్టర్ టేక్ కేర్ చేసుకో చాలు. సో బాబు ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? ఏం షోలో అందరు నేర్పించేసానన్న. ఇప్పుడు అందరం కూల్ గా ఐస్ క్రీమ్ తిందాం అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటి చెప్పమంటావా? ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్, ఒకసారి తినేద్దాం మరి మనం కూడా ప్లీజ్.
చెప్తున్నానా, హ్యాపీగా ఉండు, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో, అమ్మ హ్యాపీగా ఉండమ్మా. చాలా కష్టాలు పడ్డారు చిన్న ఏజ్ లోనే, ఇప్పటి నుంచి పిల్లలు ఎదిగిన తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకా హ్యాపీగా ఉండండి, ఆయన కూడా బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.